ओम नमो वेंकटेशाय कलियुग प्रत्यक्ष दैवमैन श्रीनिवासुडु कल्याण वेंकटेश्वरुडे अवतरिंची अनुग्रहिस्तुन्न क्षेत्रं श्रीनिवास मंगापुरं ई क्षेत्रंलो स्वामीवारिकी वार्षिक ब्रह्मोत्सवालु कडु रमणीयंगा जरुगुतुन्नायि। इंदुलो भागंगा श्री स्वामीवारु सूर्यप्रभ वाहनंपै विहरिंचनुन्नारु। ఆ వైభవాన్ని ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారంలో వీక్షిద్దాం। గోవిందా దురిత నివారణ గోవిందా గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా శ్రీనివాస గోవిందా శ్రీ వెంకటేశ గోవిందా శ్రీనివాస గోవిందా శ్రీ వెంకటేశ గోవిందా పాలక గోవింద కష్ట నివారక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద వజ్ర ముకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోపీలోల గోవింద గోవర్ధనోధార గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ శ్రీ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద మధుసూదన హరి గోవింద శ్రీ వెంకట కృష్ణుడు
మధ్యాహ్న సంధ్యా సమయ శోభితుడు శుభోదయ మధ్యాహ్న సంధ్యా సమయ శోభితుడు సూర్యమండల కలితుడు సుకృత తేజలనితుడు సూర్యమండల కలితుడు సుకృత తేజలనితుడు పరమ పావన గాయత్రి మంత్ర మహిమా కరుడు పరమ పావన గాయత్రి మంత్ర మహిమా కరుడు భవ శివాది వంద్యుడు భవ హరుడు శుభ కరుడు శివాది వంద్యుడు భవ హరుడు శుభ కరుడు సూర్య ప్రభవాహనముపై సూర్య కోటి సుతేజుడు కళలు చిలికి కనుల వెలుగై వెలుగువాడు కర్మ సాక్షిగా కళలు చిలికి కనుల వెలుగై వెలుగువాడు వానలను కురిపించిదండిగా పాడి పంటలు పెంచువాడు వానలను కురిపించిదండిగా పాడి పంటలు పెంచువాడు ఆరోగ్య మహాభాగ్యమునందరికి అందించువాడు అజ్ఞానము నడచి ఘన విజ్ఞానము కరుణించువాడు అజ్ఞానము నడచి ఘన విజ్ఞానము కరుణించువాడు సూర్య ప్రభవాహనముపై సూర్య కోటి సుతేజుడు సృష్టిలోన నిరుపమ గుణసింధు నిత్యలక్ష్మీ సమేత నిఖిల నిగమ వేద్య నిస్తులో వెంకటేశ నిజచరణ సమర్చాసక్త భక్తౌఘరక్షీ నివసతు హృదయే మే స్వాంగ్రి భక్తిం వితన్వన్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వేదవేద్యుడు శ్రీనివాస ప్రభువు కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవ శోభను మనం దర్శిస్తూ ఉన్నాం. ఈనాడు శ్రీనివాస మంగాపురంలో వేయించేసి ఉన్నటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలలో 7వ రోజు ఉదయకాల సూర్యప్రభా వాహనంపై స్వామివారి యొక్క తిరుమాడా వీధి ఉత్సవాన్ని మన మహద్భాగ్యం చేత సుకృతం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారి యొక్క శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారి సౌజన్యంతో మనం ఈ యొక్క కళ్యాణ వెంకటేశ్వరుని సూర్యప్రభా వాహన వైభవాన్ని ప్రత్యక్షంగా దర్శిస్తూ జరుగుతున్న వాహనాన్ని మన ఇంటి నుండే ఈ మాధ్యమం ద్వారా దృశ్య మాధ్యమం ద్వారా
మనందరం దర్శించటం చాలా అదృష్టమైనటువంటి విషయము. ఈ సూర్యప్రభా వాహనంపై స్వామివారి యొక్క వైభవాన్ని, ఆ సూర్యనారాయణుణ్ణి, ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆ వైభవాన్ని ఆగమ శాస్త్రోక్తంగా జరిగేటువంటి ఈ ఉత్సవ వైశిష్ట్యాన్ని తెలుసుకుంటూ ఆ స్వామివారి తత్వాన్ని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ మనం ఈ ఉత్సవ శోభను తిలకిద్దాం, తరిద్దాం. భక్త మహాశైలారా, ఆ వెంకటేశ్వర స్వామి శ్రీమన్నారాయణుడు కలియుగంలో మానవులని ఉద్ధరించుట కొరకు, యథా యథాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మగా అవతరించినటువంటి శ్రీమన్నారాయణుడే భగవద్గీతలో ధర్మానికి గ్లాని కష్టము కలిగిన నాడు నేను అవతరించి సాధుసంతులను, సత్వగుణాన్ని కలిగినటువంటి వాళ్ళందరికీ కూడా మేలును చేకూరుస్తానని తన మాటని నిలబెట్టుకొని ద్వాపరయుగంలో కృష్ణుడిగా అవతరించి సమస్త లోకాలని కాపాడినటువంటి ఆ మహనీయుడు శ్రీమన్నారాయణుడు. వైకుంఠము ఆయన నివాస స్థానము. వైకుంఠంలో లక్ష్మీ సమేతుడై అనంతగరుడ విశ్వక్సేనాది నిత్యసూరులతో, సనక సనాతన సనందన సనత్కుమారాది మహర్షులతో, ఇంద్రాది దిక్పాలకులతో, సమస్తమైనటువంటి యక్షరాక్షస దేవతా కిన్నెర కింపురుషాదులందరూ కూడా ఆ స్వామిని సేవిస్తుండగా, ఉత్తమమైనటువంటి అన్ని లోకాలకి మూలభూతమైనటువంటి శాశ్వతమైనటువంటి పరంజ్యోతి స్వరూపమైనటువంటి వైకుంఠమందు ఉండేటువంటి ఆ శ్రీమన్నారాయణుడు భక్తుల యందు ప్రేమతో భక్తసులభుడై తన భక్తిని ఎక్కడైతే మనిషి ఆ పరమాత్మ యందు విశ్వాసాన్ని పూనికని కలిగి ఏ ప్రదేశంలో ఆ పరమాత్మ కోసం తపిస్తారో అటువంటి ప్రదేశాల్లో ఆయన స్వయంగా సాక్షాత్తు విగ్రహ రూపంలో, శిలారూపంలో, లోహ రూపంలో, దారు రూపంలో విచ్చేసి అక్కడ మనల్ని అందరినీ అనుగ్రహిస్తున్నాడు. ఆ స్వామిని సేవిస్తున్నారు దివ్య ప్రబంధంతో. Oh,
दे
కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలలో 7వ నాడు సూర్యప్రభ వాహనంపై ఆ శ్రీనివాస ప్రభువు యొక్క వైభవాన్ని మనం ప్రత్యక్షంగా తిలకిస్తున్నటువంటి ఒక శుభతరుణం. వేదవేద్యుడైనటువంటి పరమాత్మ విగ్రహరూపమున భూలోకంలో అవతరించి సమస్త మానవుల యొక్క యోగక్షేమం వహిస్తానని పరమాత్మయే ప్రతిజ్ఞగావించి అవతరించినటువంటి పుణ్యమూర్తి ఆ యొక్క దివ్యమూర్తి ఆ శ్రీనివాసుడు. చిరంతనేషు క్షేత్రేషు ముక్తిత్రయముదాహృతం సాయుజ్యముక్తిరానందప్రాప్తి శ్రీశైలమస్తకే అని చెప్పి శాస్త్రాలు చెబుతున్నాయి. ముక్తిట అంటే మోక్షం సాధించటం మనిషి యొక్క అత్యంత ప్రధానమైనటువంటి కర్తవ్యం. మానవులందరూ ఈ భూమి మీద ఏదో ఒకనాడు ఈ శరీరాన్ని త్యజించి ఆత్మరూపంలో వేరొక లోకానికి చేరుకోవాల్సినటువంటి తరుణం తప్పక ఆసన్నమవుతుందని మనందరికీ తెలిసినటువంటి విషయమే. మరి ఆ పరమాత్మని చేరుకొనడం ఎలాగా? ఆ ఉత్తమమైనటువంటి లోకంలో ఈ ఆత్మ ప్రవేశించటం ఎలాగా అన్నంటే భగవత్ పదప్రాప్తౌ భగవద్ ఆరాధనమేవ అవ్యవహితోపాయ. ఏదైతే వేదాంత వాక్యాలని తెలుసుకొని ఆ వేదాంత వాక్యాల జిజ్ఞాసపూర్వకంగా ఆ వేదాంతంలో ఉండేటువంటి విశేషమైనటువంటి ఆ పరమాత్మ వైభవాన్ని తెలుసుకొని తన్మూలక భగవద్భక్తి రూపోపాసనమేవ పరమపదప్రాప్తౌ అవ్యవహితోపాయ అని చెప్పి లక్ష్మీ విశిష్టాద్వైత భాష్యంలో శ్రీనివాస దీక్షితేంద్రుల వారు తన యొక్క సిద్ధాంతాన్ని నిరూపిస్తారు. విగ్రహ రూపంలో ఉన్నటువంటి విష్ణువు యొక్క ఆరాధన ఎవరైతే చేస్తారో వారికి మోక్ష మార్గము సుగమంగా ఉంటుందని చెప్పి చెబుతున్నారు. ఎందుకు? తస్మాదత్ర కలౌ యుగే చ సులభం సౌందర్యమూర్త్యర్చనం. జపహుత అర్చన ధ్యానాలు చరితక్రియా జ్ఞానయోగాలు అనేక మార్గాలు ఉన్నప్పటికీ విశేషమైనటువంటిది కలియుగంలో సులభంగా భగవంతత్వాన్ని అర్థం చేయగలిగినటువంటిది భగవంతుడి దగ్గరికి చేర్చగలిగినటువంటి ఒకే ఒక మార్గం విగ్రహ రూపంలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుణ్ణి సర్వాంగ సుందరంగా ఉండేటువంటి ఆ పరమాత్మని మన మనస్సులో నిలుపుకొని ఆయన విగ్రహానికి మనం భక్తి ప్రపత్తులతో నమస్కరించటమే వైకుంఠమందు ఆయన దగ్గరికి చేరడానికి మనకు ఉత్తమమైనటువంటి మార్గమయ్యా. ఈ కలియుగంలో అంతకన్నా ఉత్తమమైనటువంటి మార్గము లేదు. కనుక ఈ ప్రపంచపు నలచెరుగులా ఈ యొక్క విగ్రహ రూపమైనటువంటి విష్ణు ఆరాధన వ్యాప్తి చెంది సమస్తమైనటువంటి ప్రజలు ఆ దివ్యమూర్తిని ముగ్ధ మనోహరమైనటువంటి సువర్ణవర్ణ రక్తాస్య నేత్రపాణిపాద సుఖోద్వహ సుఖపించాంబరధరం విష్ణుం ప్రణవాత్మకం దేవ్యాది సర్వపరిషద్యుక్తం ధ్యాత్వా అని చెప్పి ఆగమ శాస్త్రంలో చెప్పబడినట్టుగా ఆ పరమాత్మ వైభవాన్ని ఆయనకుండేటువంటి ఆ విశేషమైనటువంటి శక్తి సర్వవ్యాపకశీలత్వాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన తత్వాన్ని తెలుసుకుంటూ ఆయన ఆరాధన చేయడమే ఈ సమస్త మానవాళికి ఉత్తమమైనటువంటి మోక్షోపాయము. ఆత్మ ఉత్తమమైనటువంటి శాశ్వతమైనటువంటి దేవైరపి అనభిలక్ష్యం శాశ్వతం పరంజ్యోతి అయినటువంటి వైకుంఠానికి చేరాలి అనంటే ఆ సౌందర్యమూర్తిని ఆరాధించటమే కదా లక్ష్యము. అటువంటి సౌందర్యమూర్తి శ్రీనివాస మంగాపురంలో వేయించేసి ఆ స్వామి భక్తజనులందరికీ కూడా తిరుమల శ్రీవారిని దర్శించలేకపోయాము అన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ తిరుమల శ్రీవారినే దర్శించినటువంటి భాగ్యాన్ని అనుగ్రహిస్తున్నటువంటి
ఆ పరమాత్మ శ్రీనివాస ప్రభువు శ్రీనివాస మంగాపురంలో వేయించేసి ఉన్నటువంటి ఆ కళ్యాణ వెంకటేశ్వరుడు. వాహనాలు అనేకంగా ఉంటాయి. ఏమిటి సూర్యప్రభ, ఏమిటో ఈ చంద్రప్రభ అని అంటే, సమస్తమైనటువంటి దివాకరుడు అని ఆయనకి సూర్యుడికి పేరు. ఆయన నిరంతరము ప్రకాశిస్తూ ఉంటాడు. ఆయన వచ్చిన సమయంలో ఆయన మనకి దర్శనాన్ని ఇచ్చేటువంటి సమయము దివా అంటే పగలు అని అర్థం. దివాకరుడు అంటే ఎవరి వల్ల పగలు ఏర్పడుతున్నదో, ఎవరి వల్ల ప్రకాశము కలుగుతున్నదో, ఏ చైతన్యము వల్ల సమస్త ప్రాణికోటి తమ యొక్క జీవాన్ని నడుపుకుంటూ ఉన్నారో, తమ జీవనము ఏ దేవుని కృపచేత, ఏ ప్రత్యక్ష దైవము కృపచేత, సూర్యుడు లేని ఈ సమస్త భూగోళాన్ని ఎవరూ ఊహించలేనటువంటి స్థితి గనుక అటువంటి సూర్య భగవానుడు ఈరోజు స్వామివారి యొక్క సూర్య మండలాంతర మధ్యవర్తి అని చెప్పి ఆగమశాస్త్రము స్వామివారికి చెబుతోన్నది. సూర్యమండలమందు ఆ పరమాత్మ నివాసం ఉంటాడట. అటువంటి సూర్యభగవానుడే ఇక్కడ ఆ స్వామికి వాహనంగా మారి మనందరికీ కూడా అందులోని తత్వాన్ని ఆవిష్కరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ విషయాలను తెలుసుకుంటూ ముందుకు సాగుదాం. విశ్వమిల్లని విరాడ్రూపము విశ్వమిల్లని విరాడ్రూపము శాశ్వత హరిని శరణులము. విశ్వమిల్లని విరాడ్రూపము శాశ్వత హరిని శరణులము. విశ్వమిల్లని సూర్యుడు కమలాప్తుడు నీ పన్నిన మూమున బ్రాహ్మణులు. కన్నుల సూర్యుడు కమలాప్తుడు నీ పన్నిన మూమున బ్రాహ్మణులు. ఉన్నతి వైశ్యులు శూద్రులు ఇది పాదములా. విశ్వమిల్లని విరాడ్రూపము శాశ్వత హరిని శరణులము. విశ్వమిల్లని విరాడ్రూపము తలు ఈశాన బ్రహ్మ మునీంద్రులంగములనే సగినదే. ఇంద్రాది దేవతలు ఈశాన బ్రహ్మ మునీంద్రులంగములనే సగినదే. సాంద్రలో విశ్వమిల్లనీ
శాశ్వత హరిని శరణులము విశ్వమిల్లని విరాట్ రూపము కాలము కర్మము కైవల్యం బును ఆలోను వెలియును అది నీవు కాలము కర్మము కైవల్యం బును ఆలోను వెలియును అది నీవు దేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే తం సూర్యం జగతాం నాథం జ్ఞాన విజ్ఞానమోక్షదం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం తం సూర్యం జగత్కర్తారం మహాతేజః ప్రదీపనం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. సూర్యభగవానుడు జగత్కర్త, జగదాధారుడు, సమస్త జగత్తుకి ఆధారభూతమైనటువంటి సూర్య చంద్రాదులకు కారకుడే శ్రీమన్నారాయణుడు. సూర్య చంద్రమసౌ దాత యథాపూర్వమకల్పయత్ అని వేదం. వేదంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వాక్యము నిత్య సత్యము. భూత భవ్య భవిష్యత్, భూత వర్తమాన భవిష్యత్ కాలములు మూడింటిలోనూ భూతం భవ్యం భవిష్యంచ సర్వం వేదే భవిష్యతి అని చెప్పి సమస్తమైనటువంటి కాలాలలోనూ కాలత్రైగుణ్యములోనూ వేదము నిత్య సత్యమై విలసిల్లుతున్నది గనక వేదంలో ఉన్నటువంటి ప్రతి విషయము యథార్థము సత్యము. వేదమనంటేనే సత్యము. అటువంటి వేదము ద్వారా తెలియబడేటువంటి వాడే పరమాత్మ. ఆ వేదమందు ఏమి ప్రకటించి ఉన్నది అనంటే సూర్య చంద్రాదులకు కారకుడు శ్రీమన్నారాయణుడే. ఆ శ్రీమన్నారాయణుడి తత్వము ప్రతి ఒక్క విషయమందు ఉన్నటువంటి గొప్ప తత్వములన్నీ తన వాహనములుగా మార్చుకొని ఆయన మృగేంద్రమవుతాడు. అంటే మృగేంద్రము సమస్త మృగాలకి అధిపతి అయినటువంటి సింహవాహనాన్ని స్వామి అక్కడ చక్కగా అధిరోహిస్తాడు. అన్నిటికంటే పెద్దదైన ఐరావతాన్ని ఆ స్వామి గజవాహనంగా ఆయన దాన్ని అధిరోహిస్తాడు. అశ్వవాహనంపై అధిరోహిస్తాడు. సర్వభూపాలుణ్ణి నేనే అని చెప్పి సర్వభూపాల వాహనాన్ని అధిరోహిస్తాడు. అన్నిటికంటే ఉత్తమమైనటువంటి క్షీర నీరమును వేరు చేసి తత్వాన్ని స్వీకరించగలిగినటువంటి గొప్ప జాతి అయినటువంటి హంస, దానిని పరమాత్మ అధిరోహిస్తాడు. పరమాత్మ అధిరోహించినటువంటి ప్రతి ఒక్క వాహనము వెనుక అనేక రకాలైనటువంటి తత్వములు తప్పక ఆవిష్కారమవుతూ ఉన్నాయి. అందులో సూర్యుడు
సూర్యుణ్ణి, సూర్యుడి యొక్క ప్రభను వాహనంగా చేసుకుంటాడు స్వామి. ఆ సూర్యప్రభ వాహనంపై ఉన్నటువంటి స్వామికి సూర్యునికి ఎటువంటి భేదము లేదని మనం గ్రహించాలి. స్వామి యొక్క అంశయే మొత్తము జగత్తు స్వామి నుండే ఉద్భవించి స్వామి యొక్క హృదయమందు ఒక బంతి రూపములో ఆ జగత్తు మొత్తము స్వామిలో నిక్షిప్తమై ఉండగా ఆయన సంకల్పం చేత, ఆయన తపస్సు చేత, ఆయన నిత్యమైన సత్యమైనటువంటి ఒక గొప్ప శక్తి చేత, ఆయన ఏనాడు సృష్టి చేయాలని సత్య సంకల్పాన్ని గావించుకున్నాడో ఆ పరమాత్మ, ఆ సత్య సంకల్పము చేతనే ఈ సృష్టి మొత్తము జరిగిందిట. సతపోతప్యత శోకామయత ప్రజాసృజేయేతి అని వేదం చెబుతోంది. సమస్తమైనటువంటి భూమండలాన్ని సృష్టించాలని ఏనాడు పరమాత్మ సంకల్పము గావించాడో ఆనాడు ఈ సృష్టి మొత్తము ప్రారంభమైంది. ఈ సృష్టికి ఆ సూర్య భగవానుడు ఆధారమవుతున్నాడు. అటువంటి సూర్యప్రభ వాహనంపై స్వామి నడుస్తూ ఉండగా భక్తిభావంతో మనోవాక్కాయ కర్మలు మూడూ కూడా పరమాత్మ ఎందే నిమగ్నము చేయడం ద్వారా మన మనస్సు యందు స్వామి రూపాన్ని నిలుపుకొని మన వాక్కు యందు గోవింద గోవింద శ్రీనివాస శ్రీవెంకటేశ అనేటువంటి గొప్ప భగవన్నామములు మనం ఉచ్చరిస్తూ మన చేతులు రెండు ఎత్తి స్వామివారికి నమస్కరించి మన కాళ్లతో స్వామివారికి ప్రదక్షిణము గావించి మన చేతులతో పుణ్య పుష్పాలు కోసుకొని వచ్చి స్వామివారికి సమర్పించి మన బుద్ధిని, మన మనస్సుని, మన చిత్తాన్ని స్వామి పరము చేసిన నాడు ప్రతి ఒక్క విషయమందు కూడా స్వామియే మన మనస్సును నిలుపుకొని ఏనాడు మనం భక్తి ప్రపత్తులతో ఆ స్వామిని అర్చిస్తామో, ఆ స్వామి సేవలో తరిస్తామో, ఆనాడు ఉత్తమ లోకమైనటువంటి శాశ్వతమైనటువంటి పరమాత్మ సాయుధ్యాన్ని మనందరం కూడా పొందుతాంట. తస్మాత్ కాలే యహ అర్చయతి సేవతేవా సదీర్ఘాయు శ్రీపుత్రధార యశస్సంపదశ్చ ఇహలోకే చిరమనుభూయ దేహావసానే సద్య శంఖచక్రధర శ్యామలాంగ చతుర్భుజో భూత్వా గగనే గరుడారూఢ సర్వదేవతా నమస్కృత రవిమండలం భిత్వా తస్యోపరి చంద్రమండలం ధ్యాయన్ గతిమార్గేణ సర్వాన్ లోకానతీత్య సత్యస్థం సత్యలోకే ప్రతిష్ఠితం అనాది జగద్బీజం అశేష విశేషం నిత్యానంద అమృత రసపానవతు సర్వదా తృప్తికరం శాశ్వతం పరంజ్యోతి ప్రవిశతి అని చెప్పి వైఖానస భగవచ్చాస్త్రమందు శ్రీమన్నారాయణుణ్ణి విగ్రహ రూపంలో నిరంతరం ఎవరైతే అర్చిస్తూ ఆయన యొక్క తత్వాన్ని, ఆ సౌందర్య రూపాన్ని చూసి దాన్ని మనస్సులో నిలుపుకొని ఆయన్ని కీర్తించి ఆయన సేవకు ఎవరైతే తపిస్తారో వారందరికీ కూడా ఇటువంటి మోక్షము సిద్ధిస్తుందని, ఉత్తమమైనటువంటి లోకంలో గరుడ పక్షిపై మనము శంఖచక్రములు ధరించి ఆ లోకాలన్నీ దాటుకొని సమస్త దేవతలతో సమానంగా మనం కూడా వైకుంఠంలో స్థానము పొందగలమని చెప్పి ఆగమ శాస్త్రాలు చెబుతున్నాయి. కేవలం మహర్షులు ఈ లోకంలో సుఖంగా ఉండడానికి కావలసినటువంటి ప్రణాళికలు మాత్రమే మనకు అందించలేదు. మన ఆత్మవస్తువు ఎప్పుడైతే పరమాత్మ దగ్గరికి చేరుకుంటుందో అప్పుడే మనం ఈ జనన మరణాల నుంచి పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహువిస్తారే, ఈ యొక్క సంసారమందు అజ్ఞానము దుఃఖంతో శోకిస్తూ నిరంతరము కూడా డబ్బు వెంట, అనేక రకాలైనటువంటి విషయ వాసనల వెంట మనిషి పరిగెత్తుతూ తనని తాను మర్చిపోయి తన యొక్క మూలము ఎక్కడ నుంచి వచ్చాననేటువంటి విషయాన్ని మరచి ప్రవర్తిస్తున్నటువంటి మానవుడికి ఈరోజు ఈ కలియుగమందు ఆ సూర్య భగవానుడు జ్ఞానానికి ప్రతీక. ఆ సూర్య భగవానుడి అష్టకంలో అంటున్నాడు ఆయన జ్ఞానానికి ప్రతీక అని చెప్పి, జ్ఞాన విజ్ఞానమోక్షదం తం సూర్యం జగతాం నాథం జ్ఞాన విజ్ఞానమోక్షదం మహాపాపహరం. ఈ సూర్య భగవానుడి యొక్క కిరణాలు మన మీద ప్రసరించడం చేత, ఆయనకి నమస్కరించడం చేత,
జ్ఞాన విజ్ఞానములు కలిగి మోక్షాన్ని సాధించవచ్చు, అవి ఆయన ఇవ్వగలడు అని చెప్పి శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే ఈరోజు ప్రపంచమంతా కూడా సూర్య నమస్కారాలు చేసేటువంటి పనిలో పడ్డారు. ఎందుకు? ఎప్పుడో కొన్ని వేల ఏళ్ల నాడే, కొన్ని లక్షల సంవత్సరాల నాడే వైదిక ధర్మం, సనాతనమైనటువంటి హిందూ మతంలో ఉన్నటువంటి ఉత్తమమైనటువంటి జీవన పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనిషి నిద్రలేచింది మొదలు రాత్రి శయనించేటి వరకు, అంతవరకు మనిషి పుట్టింది మొదలు మనిషి చివర దేహత్యాగం చేసే వరకు ఏ జీవన పద్ధతులు వైదిక ధర్మానికి, వేదానికి అనుగుణ్యంగా ఏ ఉత్తమమైనటువంటి జీవన పద్ధతులు ఈ శాస్త్రాల ద్వారా ప్రజలకు అందించబడ్డాయో, వాటంత ఉత్తమమైనటువంటి జీవన పద్ధతులు ఎక్కడా లేవని చెప్పి అనేక రకాలైనటువంటి ఎంతోమంది పాశ్చాత్య మేధావులు కూడా అంగీకరిస్తున్నటువంటి ఈ తరుణంలో మనదైన, మన తత్వమైన, మన హిందూ ధర్మమైన, మన వైదిక సాంప్రదాయాలని రక్షించుకుంటూ పరమాత్మ పట్ల విశ్వాసాన్ని పిలుచుకొని నిజమైన ఆధ్యాత్మికమైనటువంటి జీవనాన్ని ఈ ప్రపంచానికి మనం అందరం కూడా విశ్వగురువులుగా నిలిచి ప్రతి ఒక్క భారతీయుడు కూడా సనాతన వైదిక ధర్మం పట్ల మక్కువ పెంచుకొని ఆ స్వామి యొక్క వైభవాన్ని ప్రపంచానికి చాటాలి, వైదిక ధర్మం యొక్క వైభవాన్ని ప్రపంచానికి చాటాల్సినటువంటి ఒక శుభ తరుణం. ఎన్నో విషయాలు ఆ స్వామి వాహనాన్ని చూస్తూ వైదిక ధర్మాన్ని, అందులో ఉండేటువంటి తత్వాలని తెలుసుకుంటూ మనకి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ఇటువంటి విశేషాలు మనందరం కూడా తెలుసుకుంటూ ముందుకు సాగటం అనేటువంటిది మనం అదృష్టంగా భావించాలి. ఆ స్వామిని చూడటం, ఆయన సూర్యప్రభని ఎందుకు అధిరోహిస్తున్నాడు, చంద్రప్రభని ఎందుకు అధిరోహిస్తున్నాడు, వాటిలో ఉన్నటువంటి తత్వాలేమిటో మనిషి ఆలోచించాలి. జ్ఞాత్వా కర్మాణి కుర్వీత, కోటి రూపాయలు సంపాదించి 1 లక్ష రూపాయలు స్వామికి సమర్పిస్తే మానవుడు మోక్షాన్ని సాధించలేడు, జ్ఞానంతోనే సాధించాలి అని శాస్త్రాలు చెబుతాయి. యశో
యోధ ఇంట శిశువైన తడీతడు ధరణాముల మందలలో తగచరించనీతడు సిరులు సగియ శోధ ఇంట శిశువైన తడీతడు ధరణాముల మందలలో తగచరించనీతడు విదురుని గణనీతడు అందరి కాధారమైన ఆది పురుషుడీతడు ఆది పురుషుడీతడు పదమొసగెను ఈతడు సంకీర్తనలాద్యులచే జట్టిగొనియనీతడు పంకజ భవునకును బ్రహ్మ పదమొసగెను ఈతడు సంకీర్తనలాద్యులచే జట్టిగొనియనీతడు వందారులోక భజమోచకమాశ్రితానాం మందారవృక్షమరవిందదళాజతాక్షం నందాత్మజప్రియసుతం శృతిమూలదేవం వందామహే విఖనసం వరదం మునీంద్రం. ఆగమశాస్త్రాలు ఎంతో గొప్పవి. పరమాత్మ యొక్క తత్వాన్ని ప్రజలందరికీ కూడా అర్థమయ్యేట్టు చెప్పే విధంగా దేవాలయ వ్యవస్థను తీసుకొచ్చినటువంటి శాస్త్రాలే ఆగమ శాస్త్రాలు. ఆ దేవాలయ నిర్మాణము కానీ, ఆ దేవాలయంలో చెప్పబడినటువంటి ప్రతిష్టా పద్ధతులు కానీ, నిత్యము ఆచరించాల్సినటువంటి అర్చనా కైంకర్యాలు కానీ, వార్షిక పవిత్రోత్సవ బ్రహ్మోత్సవ వసంతోత్సవాది విశేష ఉత్సవములు కానీ, అనేక రకాలైన అభిషేక సేవలు కానీ, ఇవన్నీ కూడా ఆగమ శాస్త్రమందే చెప్పబడి ఉంటాయి. తిరుమల శ్రీనివాసునికి, కళ్యాణ వెంకటేశ్వరునికి, అప్పలాయగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామివారికి, ఇలా ఎన్నో దివ్యమైనటువంటి క్షేత్రాలలో ప్రపంచపు నలచెరుగులా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామివారి అర్చనలన్నీ కూడా దాదాపుగా శ్రీ వైఖానస భగవచ్చాస్త్రాన్ని అనుసరించి, వైఖానస ఆగమాన్ని అనుసరించి, అలాగే పాంచరాత్రమనేటువంటి ఒక విశేషమైనటువంటి ఆగమ శాస్త్రాన్ని అనుసరించి జరుగుతూ ఉంటాయి. ఈ ఆగమ శాస్త్రంలో ఈ యొక్క ఉత్సవ భ్రమణము, ఈ ఉత్సవాన్ని ఎలా నిర్వహించాలో స్పష్టంగా చెప్పబడి ఉన్నది. ఆ ఉత్సవంలో స్వామిని ఎవరు సేవిస్తారో వారికి యజ్ఞము చేసినటువంటి ఫలితము లభిస్తుందని చెప్పి ఆగమ శాస్త్రం చెబుతోంది. వైఖానస భగవచ్చాస్త్రాన్ని విఖనోమునీంద్రుడనేటువంటి శ్రీమన్నారాయణుడి యొక్క అవతార విశేషమే, ఆయనే వైకుంఠము నుండి
భూలోకమునకు వికనసుడు అనేటువంటి పేరుతో అవతరించి ఈ భూలోక మానవులందరికీ కూడా ఈ ఆలయ వ్యవస్థ యొక్క వైభవాన్ని నలుగురు శిష్యులని ఏర్పాటు చేసుకొని చెప్పినట్టుగా ఆ ఆగమశాస్త్రమందే తెలియబడుతున్నది. ఆ ఆగమశాస్త్రంలో భృగు, మరీచి, అత్రి, కశ్యపులనేటువంటి నలుగురు తిరుమలలోని ఉత్తరమాడ వీధిలో నిలువెత్తు విగ్రహాలతో వేయించేసి ఉంటాడు. ఆ శ్రీనివాస ప్రభువే సాక్షాత్తు వికనస భగవానుడిగా, అటువంటి వికనో మునీంద్రుల దివ్యానుగ్రహ ప్రసాదమైనటువంటి వైఖానస భగవచ్ఛాస్త్రాన్ని ఆధారంగా చేసుకునే ఈ ఉత్సవ శోభ మొత్తం కూడా నడుస్తోంది. ఇందులో ప్రతి ఒక్కరికి కూడా ప్రవేశము. ప్రతి ఒక్కరూ తమ తమ వైభవాన్ని, తమకి తెలిసినటువంటి విషయాన్ని ఆ భక్తిగా, సభక్తికంగా ఆ స్వామి సేవలో చూపిస్తారు, నృత్యములు చేస్తారు, అనేక గీతములు పాడతారు, అనేక రకాలైనటువంటి వాద్యములు మ్రోగిస్తారు, వేద పారాయణము జరుపుతారు, దివ్య ప్రబంధాది విశేషమైనటువంటి భాషాస్తోత్రాలు పఠిస్తారు, రామాయణ, భారత, భాగవత పురాణ ఇతిహాసాలన్నీ కూడా అక్కడ చదువుతారు. స్వామి సేవలో అర్చకులు నిరంతరం ఆయనని చక్కగా అలంకరిస్తారు, ఆ సంబంధిత వాహనాన్ని అలంకరిస్తారు, సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతారు. ఆయనని వివిధ రూపాల్లో ఆయన యొక్క వైభవాన్ని యోగంలో ఉన్నట్టుగా, ఆయన ఏ రకంగా అయితే పరమాత్మ అనేక రకాలుగా మనిషికి ఏది అవసరమో ఆ విషయాన్ని ఆ అలంకారాలలో గుర్తు చేస్తారు. రాముడిగా, కృష్ణుడిగా, నృసింహుడిగా అనేక రకాల రూపాలు యోగంలో కూర్చొని ఉన్నట్టుగా, సూర్యుడు యోగము, సూర్యప్రభవాహనంపై యోగముద్రలో శ్రీమన్నారాయణుడు కళ్యాణ వెంకటేశ్వరుడు కూర్చుండి సూర్య నమస్కారాన్ని, యోగము ద్వారా సూర్యుణ్ణి ఉపాసించేటువంటి అంతర్లీనమైనటువంటి తత్వాన్ని ఆవిష్కరిస్తూ ఉన్నారన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇలా ఆగమ శాస్త్రంలో చెప్పబడ్డ స్వామివారి అవతార విశేషపు అలంకారాలన్నీ ఈ వాహనాలపై దర్శింపజేస్తూ వాటిలో ఉండేటువంటి తత్వాలని ఈ ప్రజలందరికీ అర్థమయ్యేలా చేయడానికి ఈ యొక్క శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ని తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాటు చేసి ఈ విషయాలన్నీ కూడా మనకి చెప్పేట్టుగా ఈ యొక్క స్వామివారి వైభవాన్ని ప్రపంచమంతా కూడా చాటి చెప్పే విధంగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఆ రకంగా మన హైందవ ధర్మము, సనాతన హిందూ ధర్మం, ఇందులో ఉన్నటువంటి గొప్ప తత్వము, గొప్ప జీవన పద్ధతులు, సులభమైనటువంటి మోక్షోపాయం, ఇవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా వెళ్ళి అనేక మందిని ఆకట్టుకుంటుంది. జయము మా జన్మము శాశ్వతులమైతి మీ ఇంక జయము మా జన్మము విశ్వరూపమిదివో విష్ణు రూపమిదివో హరి రూపు గురుతైన తిరుమల కొండవంటి హరి రూపు గురుతైన తిరుమల పండిన వృక్షములే కల్పతరువులు పండిన వృక్షములే కల్పతరువులు నిత్యముక్త జనములు నిండు
నిత్యముక్త జనములు మెండుగా ప్రత్యక్షమాయ మేలువు నా జన్మము మెండుగా ప్రత్యక్షమాయ మేలువు నా జన్మము విశ్వరూపమిదివో విష్ణు రూపమిదివో శాశ్వతులమైతి ఇంకా జయము మా జన్మము విశ్వరూపమిదివో విష్ణు రూపమిదివో చైన పైడి గోపురము ఆడనే వాలిన పక్షులు అమరులు మేడ వంటి హరి రూపు మించైన పైడి గోపురము ఆడనే వాలిన పక్షులు అమరులు చక్కని మూర్తి ఈటులేని శ్రీ వెంకటేశుడి తడు ఈటులేని శ్రీ వెంకటేశుడి తడు పాటపు సొమ్ములు ముద్ర పక్షపుటల మేల్మంగా వాటపు సొమ్ములు ముద్ర పక్షపుటల మేల్మంగా కూటువై నన్నేలితి ఎక్కువ నా తపము కూటువై నన్నేలితి ఎక్కువ నా తపము శాశ్వతులమైతివి ఇంక జయము మా జన్మము విశ్వరూపమిదివో విష్ణు రూపమిదివో.
అఖిల భువన జన్మస్తేమ భంగాదిలీలే వినత వివిధ భూత వ్రాత రక్షైక దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ సేముషీ భక్తి రూపా. ఎంతో వైభవోపేతంగా స్వామివారి యొక్క సూర్యప్రభా వాహన సేవ ఈరోజు జరుగుతూ ఉన్నది. చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు అనేక రకాలైనటువంటి వ్యాపకాలలో ఉండేటువంటి ప్రజలు ఈ ఉత్సవంలో మయమరచి పాల్గొంటూ ఉండడం మనందరం కూడా చూస్తున్నాం. ఈ ప్రపంచంలో నిత్యమైన సత్యమైనటువంటి వస్తువు మాత్రమే మనిషికి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని కలిగించగలదు అనేటువంటి జ్ఞానాన్ని ఎవరైతే పొందుతారో వారికి ఈ యొక్క విశేషమైనటువంటి ఉత్సవాలలో స్వామి వైభవం, స్వామి యొక్క ఉత్సవంలో ఉన్నటువంటి ఆనందం అర్థమవుతుంది. అంతో మయమరిచిపోయి తన్మయత్వంతో భజన, తన్మయత్వంతో ఆ స్వామిని దర్శించటం, ఆ ఒళ్ళు పులకరించేటువంటి ఒక స్థితి ఏ మనిషి భగవత్ సన్నిధిలో అనుభవిస్తాడో ఆ మనిషి మాత్రమే భగవత్ సంబంధమైనటువంటి దివ్యమైనటువంటి శక్తిని తనపై ప్రసరింపచేసుకోగలుగుతాడు. కేవలం మానవుడు కేవల కర్మచేత, అంటే ఆలయానికి వెళ్ళడం, ఏదో పుష్పమాల తీసుకెళ్లి స్వామివారికి ఇవ్వడం, అక్కడ నమస్కారం చేయడం, ఊరికక్కడ ప్రసాదం ఇస్తే తీసుకొని రావడం, ఇలాంటి పనులు నా మనస్సుతో కాక బుద్ధిని అక్కడ నిలపక కేవలము కర్మ ద్వారానే ఏదో వెళ్ళాం గుడికి వెళితే మంచిది, భగవానుడికి పూలదండి ఇస్తే మంచిది అనేటువంటి కేవలమైన ఆలోచనతో ఎవరైతే పరమాత్మ దగ్గరికి చేరుకుంటారో వారికి కేవలమైన ఫలితాలే దక్కుతాయట. ఎవరైతే మనస్సుతో ఎవరి స్వామి, ఏమిటి ఈయన వైభవం, ఎందుకు ఈయనని ఇన్ని వాహనాలపై అధిరోహింపజేసి ఊరేగిస్తున్నారు, సమస్తమైనటువంటి సృష్టికి కారణభూతమైనటువంటి వాడు ఈ పరమాత్మయ అని ఎందుకంటున్నారు, ఎక్కడ నుంచి ఈయన తత్వం ఆవిష్కృతమవుతున్నది, దీనికి కారణాలేమిటి అని చెప్పి చర్చించి తర్కించి జిజ్ఞాసతో ఆ పరమాత్మ వైభవాన్ని తెలుసుకోవాలనేటువంటి దృష్టితో ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని అర్థం చేసుకొని ఆ అర్థం చేసుకున్నటువంటి బుద్ధితో ఆయన వైభవాలన్నీ తెలుసుకొని వాటిలో మనం రమిస్తూ ఆ స్వామిని సేవించాలనేటువంటి హృదయంతో ఎవరైతే ఆ స్వామిని దర్శించడానికి వెళతారో వారు కేవలం ఒక పుష్పాన్ని, ఒక తులసీ పత్రాన్ని స్వామికి సమర్పిస్తే చాలట, ఆయన సంతోషించి మయ్యావేశ్య మనో ఏమాం నిత్యయుక్త ఉపాసతే మయి ఆవేశ్య మనః, నాయందే మనస్సును నిలుపుకొని ఎవరైతే నన్ను సేవిస్తారో తే మే యుక్తతమోమతాః, వారు నాకు అత్యంతమైనటువంటి ప్రీతిపాత్రమైనటువంటి వారుగా ఉంటారని చెప్పి స్వామి భగవద్గీతలో ప్రకటించారు. ఆగమ శాస్త్రాలు కూడా భక్తి పురస్సరమైనటువంటి కర్మలనే ప్రోత్సహిస్తాయి. భక్తి జ్ఞానము తప్పకుండా, వాగ్వ్యాపారము కాయిక వ్యాపారము కూడా జ్ఞానము నుంచి రావాలి. కేవలము జ్ఞానము ఉన్నా, కేవల కర్మ ఉన్నా, కేవల వాక్పటిమ ఉన్నా పరమాత్మ యొక్క తత్వము ఆవిష్కారము కాదు. అనంటే పరమాత్మ ఎవరో తెలుసుకొని ఆయన యందు భక్తిని కానీ, ఆయనని కీర్తించడం కానీ, ఆయన్ని సేవించడం కానీ చేయకపోయినా ఆ ఫలితం దక్కదు. పరమాత్మని కేవలం కీర్తిస్తూ కూర్చున్నా ఫలితము దక్కదు. పరమాత్మని కేవలం సేవిస్తున్నా ఫలితము దక్కదు. ఎవరైతే పరమాత్మ ఎవరో తెలుసుకొని ఆయనని నిరంతరము కీర్తిస్తూ సేవిస్తూ ఉంటారో వారు వాగ్వ్యాపార కాయిక వ్యాపార మనోవ్యాపారములు మూడు, మనస్సు ద్వారా, వాక్కు ద్వారా, కర్మ ద్వారా, మూడిటి యందు జ్ఞానము ద్వారా, భక్తి ద్వారా, కర్మ ద్వారా, మూడిటి ద్వారా ఎవరైతే పరమాత్మని సేవిస్తారో ఆయన ఎవరో తెలుసుకోవాలి, ఆయనని కీర్తించాలి, ఆయన యందు ప్రేమని పెంచుకోవాలి, ఆయనని సేవించాలి. ఈ క్రియలు ఎవరు చేస్తారో, జ్ఞానము, భక్తి, కర్మ ఈ మూడు కూడా పరమాత్మ వైపే ఉండాలి.
జ్ఞానం అంటే పరమాత్మ ఎవరో తెలుసుకోవటం, భక్తి అంటే ఆయనని ఇష్టపడటం, కర్మ అంటే ఆయనకి కావలసినటువంటి సేవ చేయటం. ఈ మూడు జరిగిన నాడే ఈ ఇహలోకంలో ఈ యొక్క మానవుడు సంతృప్తిగా ఉంటూ ఈ ఆత్మ దేహావసానమందు ఈ దేహము పడిపోయాక వైకుంఠంలోని శ్రీమన్నారాయణుడి యొక్క నివాస స్థానమైన వైకుంఠంలో మనకి కూడా స్థానము లభించే విధంగా ఎప్పుడు అవుతుంది అని అంటే మనం పరమాత్మకి కిరీటాలు చేయించినప్పుడో, మనం పరమాత్మకి గొప్ప గొప్పగా కానుకలు సమర్పించినప్పుడో, ఆయన సేవకి VIP టికెట్ తీసుకెళ్ళి చూసినప్పుడు మాత్రమే కాదు, ఎవరైతే ఆయన్ని మనస్సులో నిలుపుకొని ఆయనని ఇష్టపడి ఆయన యందు ప్రేమ బుద్ధితో ఎవరైతే ఆయన సేవ చేయాలనేటువంటి భక్తి ఎవరికైతే ఉంటుందో వారికి సిద్ధిస్తుంది. కాలములారును కలిగి నీకు నీదే బాలకి అందే పై పై నీకు కాలములారును కలిగి నీకు నీదే బాలకి అందే పై పై నీకు కాలములారును గలిగి నీకు నీదే బాలకి అంద
లక్ష్మీ సవిభ్రమాలోక శుభ్రువిభ్రమచక్షుషే చక్షుషే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం. కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి సూర్యప్రభా వాహన సేవ అంతిమ దశకి చేరుకుంటూ ఉన్నది. స్వామివారు తిరిగి ఆలయ పూర్వపు మాడవీధిలో సంచరిస్తూ ఉన్నటువంటి దృశ్యాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా మనందరం కూడా ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిస్తూ ఉన్నాం. తిరుమాడవీధులలో విహరిస్తున్నటువంటి ఆ శ్రీనివాసుడు అనేక మంది భక్తులకి యజ్ఞఫలాన్ని అనుగ్రహిస్తూ ఆ ఉత్సవంలో ఆ స్వామివారిని సేవించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆయురారోగ్యాదులను అనుగ్రహిస్తూ అందరినీ కూడా సత్యబుద్ధితో ధార్మికమైనటువంటి సనాతనమైన వైదిక జీవనం పట్ల ఆసక్తి కలిగేటువంటి విధంగా ఆ సూర్యభగవానుడి అనుగ్రహాన్ని అందరూ కూడా పొందుతున్నటువంటి ఒక శుభతరుణం. మంగళ నీరాజనాలు అనేక మంది భక్తులు వారి వారి యథాశక్తిగా స్వామివారికి పుష్పములు, ఫలములు, కొబ్బరికాయలు, అగరుబత్తీలు, కర్పూరము, తాంబూలము మొదలైనటువంటి ద్రవ్యాలన్నీ తీసుకొని వచ్చి మంగళ నీరాజనాలు సమర్పిస్తూ స్వామివారిని సేవిస్తూ ఉన్నారు. అర్చక స్వాములు శ్రద్ధాసక్తులతో స్వామివారిని చూసుకుంటూ ఆ మంగళ నీరాజనాలు సమర్పిస్తూ ఉన్నారు. సూర్యప్రభా వాహనాన్ని మనందరం కూడా దర్శించటం ఒక సుకృతం. ఆ వైభవాన్ని మనం చెప్పుకుంటూనే ఉన్నాము ఇందాకటి నుంచి కూడా. సూర్యభగవానుడి యొక్క వాహనంగా, సూర్యభగవానుడే వాహనంగా, సూర్యుడియే ఆయనకి కారణభూతుడు, సూర్యుడికే కారణభూతుడైనటువంటి పరమాత్మను నేను అని స్వామి చాటే విధంగా సమస్తమైనటువంటి జీవరాశులు సూర్యుని ఆధారంగానే జీవిస్తూ ఉంటే సూర్యునికి కారకుణ్ణి నేనే అని చెప్పి పరమాత్మని ప్రకటించే విధంగా ఈ యొక్క వాహన శోభ సర్వాంగ సుందరంగా ఆగమ శాస్త్రబద్ధంగా వికనో మునీంద్రుల దివ్యానుగ్రహసారమైనటువంటి వైఖానస భగవచ్చాస్త్రమైనటువంటి ఒక విశేషమైనటువంటి భగవచ్చాస్త్ర రీతిగా ఏ రకంగా చెప్పబడ్డాయో ఈ యొక్క వేద పారాయణ ఇతిహాస పురాణ ప్రబంధ భాషాస్తోత్రాదులు పఠించుచుండగా నృత్త గీత వాద్యములు మోగించుచుండగా భక్తులు దివ్య మంగళహారతులు స్వామికి సమర్పించుచూ ఉండగా అత్యంత వైభవంగా జరిగినటువంటి ఈ ఉత్సవ శోభను మనందరం కూడా దర్శించి స్వామివారి సేవలో తరిస్తూ ఉన్నటువంటి ఒక అదృష్టానికి మనందరం భావ్యులమైనామని, ఆ అదృష్టానికి నోచుకున్నామని మన మనస్సు ఉప్పొంగాలి. ఆ మన మనస్సులో ఆ పరమాత్మ రూపం నిలిచి మన వాక్కులో గోవింద గోవింద అనేటువంటి నామం వినపడుతూ మన చేతులు రెండు ఎత్తి ఆ స్వామికి నమస్కరించినప్పుడు ఆ క్షణంలో పుట్టినటువంటి పుణ్య ఫలమే మనల్ని నిరంతరము కాపాడుతున్నది అనేటువంటి విషయాన్ని పదే పదే మనం గుర్తు చేసుకోవాలి. కేవల నమస్కారము మనకి మోక్షాన్ని, మనకి ఉత్తమమైనటువంటి ఫలితాలను ఇవ్వదు. మన మనస్సులో, మన వాక్కులో స్వామి యొక్క స్థితి ఎప్పుడు ఉండాలి అని చెప్పి మనం పదే గుర్తు చేసుకోవాలి. ఉత్సవాలలో స్వామిని సేవించినప్పుడు ఆ స్వామి యజ్ఞము చేసిన ఫలితాన్ని ఇస్తాడట. ఒక యజ్ఞము నిర్వహించాలంటే సామాన్యంగా మానవుడికి సాధ్యమా? నిజమైనటువంటి యజ్ఞానికి ఉత్తమమైనటువంటి అశ్వమేధాది యాగాలు మనిషి చేయలేక ఆ యాగాల స్థానముందే ఈ యొక్క ఉత్సవ విశేషాలన్నీ ప్రవేశపెట్టబడ్డాయని చెప్పి ఆగమ శాస్త్రం చెబుతోంది. ఉత్సవము అనంటేనే ఉత్కృష్టం సవం, సవం అంటే యజ్ఞము అని చెప్పి అర్థం. సవము అంటే యజ్ఞము, ఉత్సవము అంటే ఉత్తమమైనటువంటి యజ్ఞాన్ని ఉత్సవము అని చెప్పి ఆగమ శాస్త్రం చెబుతోంది. అటువంటి ఉత్సవ వైభవాన్ని మనం ప్రత్యక్షంగా తిలకిస్తూ ఉన్నాం. ఆ యొక్క అంభస్య పారే భువనస్య మధ్యే నాకస్య పృష్టే భువి వెంకటాద్రౌ, పరమాత్మ యొక్క ఆవిష్కారం ఈ భూమి మీద వెంకటాద్రియందు. శ్రీశేషశైల గరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యాం
ఆఖ్యాం త్వదీయ వశతే అనిశం వదంతి శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. గరుడాచలము, వెంకటాచలము, నారాయణాచలము, వృషభాచలము, శేషాచలము అనేటువంటి ఏడు రకాలైనటువంటి కొండలపై నివాసమున్నటువంటి ఆ శ్రీనివాస ప్రభువు కళ్యాణ వెంకటేశ్వరుడై పద్మావతీదేవిని నారాయణవనమందు ఆకాశ మహారాజు ద్వారా కన్యాదానము పొంది ఆకాశరాజు తనయ పద్మావతీదేవితో కళ్యాణ వెంకటేశ్వరుడిగా ఆ యొక్క శ్రీనివాస మంగాపురానికి ఏతించి ఆ శ్రీనివాస మంగాపురంలో 6 మాసాల కాలము అక్కడే కొలువున్నాడు గనక ఆయన కళ్యాణ వెంకటేశ్వరుడిగా ప్రసిద్ధిగాంచి భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తున్నాడు. ఆ ఉత్సవ శోభ అంతిమ ఘట్టానికి చేరుకున్నది. స్వామివారికి కుంభ నీరాజనాన్ని సమర్పిస్తారు. ఆ నీరాజనాన్ని దర్శనం చేసినంత మాత్రం చేతనే మనందరం కూడా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతాం. ఆ కళ్యాణ వెంకటేశ్వరుని దర్శిస్తూ ఆ నీరాజనాన్ని దర్శిద్దాం, తరిద్దాం. సూర్యప్రభ వాహనంపై విహరించిన స్వామివారి వైభవాన్ని వీక్షించారు కదా. ఈరోజు రాత్రి స్వామివారు చంద్రప్రభ వాహనంపై భక్తులను కనువిందు చేయనున్నారు. ఆ చల్లని వెలుగుల చంద్రప్రభ వాహన వైభవాన్ని ఈరోజు రాత్రి ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించి తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ.